కాబోయే సీఎం వచ్చి నెక్స్ట్ 2024లో నేను అనుకున్నది టీడీపీ బ్రో, టీడీపీ వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే పక్క టీడీపీ, అది కాకుండా ఈ రీసెంట్ ముందున్న ప్రభుత్వం పెద్దగా ఏం డెవలప్మెంట్ ఏం లేదు. అది నేను చెప్పడమే కాదు, అందరికి తెలిసిన విషయం అది. సో అదే అన్న నా ఒపీనియన్. ఎలా ఉండబోతుందని చెప్పుకొచ్చాను ఎన్నికలు, ఎందుకంటే జనసేన టీడీపీ కలిసి పొత్తుగా వస్తున్నాయి కదా. వస్తున్నాయి బ్రో, కొంచెం పోటా పోటీగా ఉంటుంది అనుకుంటున్నా, కొంచెం టఫ్గా ఉంటుంది ఎలక్షన్. ఆల్రెడీ ముందు వైఎస్ఆర్సీపీ మేజర్గా వచ్చింది సీట్లు, సో ఈసారి కూడా కొంచెం టఫ్గా జరుగుతుంది ఎలక్షన్ అనుకుంటున్నా. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ ఎవరైతే ఉన్నారో, మేము అభివృద్ధితో ముందుకెళ్ళినాం, మునుపు కంటే ఒక 10 సీట్లతో ఎక్కువ వస్తామంటున్నారు, ఏ విధంగా చెప్పుకొచ్చిన డెవలప్మెంట్? డెవలప్మెంట్ పరంగా అయితే జీరో బ్రో, అది అందరికి తెలిసిన విషయమే. యాక్చువల్గా మాది వచ్చేసి ఆంధ్ర, ఆంధ్ర నుంచి ఇక్కడ వచ్చి జాబ్ చేసుకుంటాను అంటే అర్థం చేసుకోవాలి. ఇంకా అక్కడ ఏం లేదనే కదా ఇంత దూరం వచ్చాము, ఇక్కడ బయట సిటీస్కి వెళ్తాం. నాలాగా అందరూ ఇంకా అందరూ బెంగళూరు కొంతమంది, చెన్నై కొంతమంది అక్కడ ఇక్కడ వెళ్తున్నారు. అట్లీస్ట్ ఇప్పుడు అమర్ రాజా ఉంది, దానివల్ల ఇంటర్ టెన్త్ ఉన్న వాళ్ళు కనీసం వాళ్ళన్నా 15,000-16,000 సంపాదించుకునే ఆప్షన్ ఉంది. ఇప్పుడు వీళ్ళు కనీసం ఒక మన చిత్తూరు, మాది వచ్చి హెడ్ క్వార్టర్స్ చిత్తూరు డిస్టిక్, అక్కడ కనీసం ఒక చిన్న ఇది కూడా లేదు, ఒక ఐటీ కంపెనీ లేదు, అట్లీస్ట్ నాన్ ఐటీ కంపెనీ కూడా లేదు, బీపీఓ కాల్ సెంటర్ కూడా లేదు, ఉనింది కూడా తీసేశారు రీసెంట్గా. సో అదన్న. అంటే గతంలో ఏదైతే జగన్ గారి ప్రభుత్వం ఉందో ఐటీ దాని మీద అయితే ఫోకస్ చేయలేదంటారు, ఎందుకంటే ఎంతోమంది యువత వచ్చి మీరు అన్నట్టు ఇక్కడ ఉంటున్నారు కదా. ఫోకస్ చేయలేదు బ్రో, స్టూడెంట్స్కి అయితే 0% డెవలప్మెంట్. హలో, అదే చంద్రబాబు నాయుడునే కాదు, వీళ్ళు తప్ప ఇంకేదన్నా వచ్చినా డెవలప్మెంట్ ఉంటుందని నా అభిప్రాయం. కానీ కంపేర్ చేసుకుంటే ప్రీవియస్గా సిపిఎన్ గారు వచ్చినప్పుడు కియా తెచ్చాడు, సో ఇంకా చాలా వచ్చి స్టీల్ వచ్చింది, సిమెంట్ ఫ్యాక్టరీస్ వచ్చాయి వైజాగ్లో, అట్లా చాలా డెవలప్మెంట్ ఉంది బ్రో. సరే అన్న, ఉద్యోగ అవకాశాలు అంటే లేవని చెప్పుకోవచ్చు, కొన్ని పథకాలు ఎలా ఉన్నాయని చెప్పుకోవచ్చు అన్న? పథకాలు అంటే అవి అసలు యూజ్లెస్ పథకాలు బ్రో, అంతా చెప్పుకోవడానికి ఇట్లా ఫేమస్ అవ్వడానికి చెప్పుకుంటారు, కానీ రియాలిటీగా పబ్లిక్లోకి వచ్చి చూస్తే తెలుస్తుంది ఒక్కొక్కరి సిచ్యువేషన్లు. ఇప్పుడు మన ఇది బీటెక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఫీజు రీఎంబర్స్మెంట్ అంటారు, ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ సగం మందికి పడి ఉంటుంది, సగం మందికి పడదు. అదేదో డైరెక్ట్గా కాలేజ్తోనే పెట్టుకుంటే, కమిట్మెంట్ కాలేజ్తోనే పెట్టుకుంటే స్టూడెంట్ ఇబ్బంది పడ్డాడు కదా. అది ఇప్పుడు స్టూడెంట్ని మధ్యలో పెట్టి వేసామని చెప్పుకుని ఆ ఫేమ్ తెచ్చుకునే దానికోసం డైరెక్ట్గా స్టూడెంట్ అకౌంట్లోకి వేస్తామంటున్నారు. కానీ వేసిన కొంతమందికి పడుతుంది, కొంతమందికి అది కూడా టర్మ్స్గా పడుతుంది, ఈఎంఐ లాగా పడుతుంది. కొంతమందికి 2 టర్మ్ పడింది, కొంతమంది 3 టర్మ్స్ పడుతుంది. దానివల్ల ఇప్పుడు సర్టిఫికేట్స్ ప్రాబ్లం అయిపోతుంది అందరికీ. కాలేజీలో ఫీజు లేదంటే ఇంకా వాళ్ళు కంపల్సరీ కన్సల్టేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వరు, ఎందుకంటే మీ అకౌంట్లో పడింది కదా, మీరు కట్టేయండి, మీరు వచ్చినాక తీసుకోండి అంటారు. అట్లా చాలామంది మా ఫ్రెండ్సే ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు బ్రో. అది డైరెక్ట్ కాలేజ్తోనే కమిట్మెంట్, ముందు అట్టు కమిట్మెంట్ టీడీపీ ఉన్నప్పుడు, ఏదైనా కానీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కమిట్మెంట్ అట్లా అలానే ఉంది. అప్పుడు వచ్చి డైరెక్ట్ కాలేజీలో పడుతున్నది. అట్లా కాలేజీలో పడేటప్పుడు ఏంటంటే స్టూడెంట్ ఇబ్బంది పడేవాడు కాదు, డైరెక్ట్గా వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళకి ఈ ఇయర్ పడినా నెక్స్ట్ ఇయర్ పడినా వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. గవర్నమెంట్ కాలేజ్ ఉంటాయి, యూనివర్సిటీ ఉంటుంది, సో స్టూడెంట్ సేఫ్ అవుతున్నాడు. గ్రాడ్యుయేషన్ అయిపోతానే వాడి పాటికి వాడు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంకా చాలామందికి ఈ ప్రీవియస్గా పడడం లేదు, పడలేదు. అంటే మీరు జగన్ గారి ప్రభుత్వంలో ఏమైనా పథకాల ద్వారా లబ్ధి పొందిరని చెప్పుకోవచ్చు అంటారా? మాకైతే ఏం రాలేదు బ్రో, పెన్షన్స్ ఒకటి వస్తుంది, అది రెగ్యులరే పెన్షన్లు. ఏదైనా ఫస్ట్ చదువుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి బ్రో, డిగ్రీ కానీ బీటెక్ కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువతకి ఛాన్సెస్ ఇచ్చినామంటే ఆటోమేటిక్గా రెవెన్యూ అనేది పెరుగుతుంది. ఆ రెవెన్యూతో గవర్నమెంట్ ఎలా కావాలన్నా ఏ సెక్టర్ నుంచైనా డెవలప్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఫస్ట్ యువతని డెవలప్ చేయాలి, నెక్స్ట్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో రైతుల్ని ముందుకు తీసుకురావాలి. ఏంటంటే రైతుల దగ్గర వాళ్ళు కష్టపడి చేసింది 5-10 వాళ్ళు అమ్ముకుంటారు, అదే సిటీకి వస్తే అది ఎంతో రేటు ఉంటుంది. వాళ్ళు మనం చూస్తున్నాం తెల్లగడ్డలు ఉన్నాయి, 300-400 ఉన్నాయి. అదే టౌన్ పండించే వాడి దగ్గర 400 ఇచ్చి 400కి అమ్ముతాడు ఆయన, అతను అమ్ముడు 100-150 అమ్ముతాడు. అట్లా మధ్యలో ఉన్న వ్యాపారస్తులు ఇదవుతారు. ఆంధ్ర రాజకీయం అంటే కమ్మ కాపులు రెడ్ల రాజకీయాలు అంటారు, నిజమేనా అన్న? క్లెయిమ్ ఉండదు బ్రో, కమ్మ కాపులు ఆ క్లెయిమ్ లేదు. ఇట్లా కూడా ఉన్నారు కదా, రెడ్డిస్ ఉండేవాళ్ళు టీడీపీలో ఉన్నారు, నాయుడుస్ ఉండేవాళ్ళు. అట్లా నాకేం అనిపించలేదు. అదే బ్రో, ఇంకా ఏం పరిస్థితులు అంటే ఇంకా టఫ్గానే ఉంటాయి, ఎలక్షన్స్ టఫ్గా ఉంటాయి. నాకు తెలిసి ఇంకా మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దౌర్జన్యం చేసే ఎమ్మెల్యేలు ఉన్నారు కొన్ని విలేజ్లలో, దానివల్ల కొంచెం ఎలక్షన్స్ కూడా కొంచెం గలాటుగా జరుగుతుందని అనుకుంటున్నాను. లాస్ట్ ఇయరే అలా జరిగాయి, మళ్ళీ ఇట్లా దౌర్జన్యాలు ఎక్కువైపోయి స్టార్టింగ్లో మనం చూసాం ఎన్నో న్యూస్ ఛానల్లో కొట్టడం ఎన్నెన్నో చేయడం జరిగాయి. ఈ మధ్యలో ర్యాలీలంట ఏదేదో చేశారు రోడ్డు పైన,
అంటే చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏమంటున్నారంటే మేము నమ్ముకొని జనసేన నమ్ముకొని మేము వస్తే పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. దీని ద్వారా ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నారే కానీ జనసేనకు బెనిఫిట్ అవుతుందంటారు. మీరు దీనిపై ఏమంటారు? జనసేనకు బెనిఫిట్ అవుతుందంటే ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన పార్టీ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆల్రెడీ ఒక 14 ఇయర్స్ రూలింగ్లో ఉన్న వ్యక్తి తనే ఇప్పుడు వెయిటింగ్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. తనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండేవాడికి ఇస్తేనే కదా బ్రో ఏదైనా చేయగలుగుతాడు. కాకపోతే ఇదేంటంటే ఒక హెల్ప్, ఒక చెయ్యి, ఒక సపోర్ట్ ఉండాలనే నేపథ్యంలో తీసుకున్నారు అంతే. అంటే గతంలో చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి గెలిచినటువంటి కోణాలు అయితే ఏమీ లేవు. మరి ఈసారి ఎలా ఉండబోతుందని చెప్పొచ్చు? పవన్ కళ్యాణ్ మేబీ ఈసారి కొన్ని పెరగచ్చు అనుకుంటాను బ్రో, కొన్ని సీట్లు పెరగచ్చు అనుకుంటాను. మీరు అన్నట్టు టీడీపీ కనుక అధికారంలోకి వస్తే ఎన్ని సీట్లతో వచ్చే అవకాశం ఉంది? రావచ్చు బ్రో, ఒక 10 సీట్లు నా 10 సీట్లు ఎక్స్ట్రాతోనే గెలుస్తుందని నేను అనుకుంటాను. టఫ్ అయితే ఉంటుంది, 10 సీట్లు కాకపోయినా ఒక 5-10 సీట్లలో గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే జనాలు మారారు కొద్దిగా.